నేను సైతం ఈ మోదీ గారి మీటింగ్ కేల్తానని చెప్పి ప్రజలందరూ కూడా రావడం మీరందరూ కూడా చూస్తున్నారు వేలాది మంది ఆర్టీసీ బస్సులు వేలాది ప్రైవేట్ బస్సులు వేలాది ఏదైతే ఉన్నదో తుఫాన్లు కార్లు అంతే కాదు అంతే కాకుండా ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి మనకు ట్రైన్లు కూడా దాదాపు 10 ట్రైన్లు కూడా రావడం రావడం అనేది మనందరం కూడా చూస్తున్న సంగతి పెద్దలు కిషన్ రెడ్డి గారు మన మధ్యలోకి వచ్చారు వారమంతట లక్ష్మణ్ గారు అదే విధంగా డికే అర్ణ గారు అందరూ కూడా రావడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు మహామహా నాయకులందరూ కూడా ఇంకా రాను రాను వస్తుంటారు పెద్ద పెద్ద నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి వస్తారని చెప్పి తెలియజేస్తున్నా కేసీఆర్ ఏమన్నావు నువ్వు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉందా భారతీయ జనతా పార్టీ ఒక తోక పార్టీయా ఇప్పుడు కనబడుతున్నారా నీకు మొత్తం భారతదేశంలో ఉన్న నాయకులందరూ కూడా ఇవాల ఏదైతున్నదో ఇవాల ఈ పరేడ్ గ్రౌండ్ లో మే అందరి కూడా మే అందరి ఎదురుగా వచ్చి ఇక్కడ ఏ విధంగా ప్రజల హృదయాలు దోచుకోవడానికి వస్తున్నారు మీరు చూస్తున్నారు అదే కాదు ఇవాల మోడీ గారిని చూడడానికి అమిత్ షా గారిని చూడడానికి రాజ్నాథ్ సింగ్ గారిని చూడడానికి నడ్డా గారిని చూడడానికి ప్రతి గ్రామము నుంచి ప్రతి ఒక్కరు కూడా మేము సైతం వస్తాం ఇంకా చాలు ఇంకా అయిపోయింది కేసీఆర్ నీ పాలనకు తుది పుట్టింది నీవి ఇచ్చిన వాగ్దానాలు నీవి ఇచ్చిన మాటలు నీవు చెప్పిన అబద్ధపు పుట్టలన్నిటిని కూడా అయిపోయింది ఇక నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఇవాల ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు వర్షం వచ్చినా వరదలు వచ్చినా రోడ్లన్నీ కూడా మీరు బ్లాక్ చేసినా గానీ ఇక్కడ చాంగ్ ఆల్రెడీ ఏదైతుందో ప్రాంగణం అంతా కూడా మనం నింపిన సంగతి మనం చూస్తున్నాం ఇవాళ ఏమంటున్నావు బీజేపీ పార్టీ ఏం చేసిందా బీజేపీ పార్టీ తెలంగాణకి ఏం చేసిందని అడుగుతున్నావా ఇదే ప్రజలు నీకు జవాబు చెప్తారు ఈ ప్రజలే నీకేదైతున్నదో నీకు రేపు జవాబు చెప్తారు మాకు రైలు ఇచ్చింది మాకు ఏరోప్లేన్ ఇచ్చింది మాకు నేషనల్ హైవే రోడ్ ఇచ్చింది మాకు ఇచ్చిన చాపల దాంట్లో దీంట్లో కూడా 29 స్కీమ్లు చాపల స్కీమ్లు కూడా కేంద్ర పైసలు ఉన్నాయి బర్లు ఇచ్చే స్కీమ్లో కేంద్ర పైసలు ఉన్నాయి అదేవిధంగా రైతు బాంధులో కేంద్ర పైసలు ఉన్నాయి ఈ రైతుల ఇన్సూరెన్స్లో కేంద్ర పైసలు ఉన్నాయి అన్నిటిలో ఒక్కొక్క దానిని కూడా మీకు అన్ని లెక్క చెప్పడానికి ఏదైతే ఉందో ఈ జనమంతా కూడా ఇక్కడ రావడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం కాబట్టి హోషియార్ అయిపోయింది కౌంట్ డౌన్ మొదలైంది ఇవాళకి వెళ్ళి కేసీఆర్ నీవు ఇంకా ఎంతే ఎన్ని రోజులు ఫామ్ హౌస్లో పండుకుంటావో ఆ మొత్తం తీసుకో ఇక దీని తర్వాత నీ వచ్చేది రోడ్డు మీద పడాల్సిన అవసరం ఉన్నది రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉన్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చూసి మీకు ఏదైతే ఉందో బెంబేలు పుట్టుకొస్తున్నది కార్యకర్తీయ ఈ గ్రౌండ్ అన్నిటికీ కూడా టోటల్గా నిండిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఏతుంది రాత్రికి ఇక నిద్ర రాదు రాత్రికి నిద్ర రాదు వస్తుందా తమ్ముళ్ళారా వస్తుందా వాళ్ళకు ఇక రాళ్ళకు నిద్ర వచ్చే పరిస్థితే లేదు ఎక్కడ చూసా ఏడ చూసా బీజేపీ 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 అనే విధంగా తెలంగాణ గ్రామాల నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళ విశ్వాసం ఇవాళ మోదీ గారు ఆయన పాలిస్తున్న 18 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ పాలిస్తుంటే అక్కడి ముఖ్యమంత్రులు అందరు కూడా ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా నేను 2 రోజులు జరిగిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో అందరు కూడా ఇక్కడికి వచ్చి ప్రసంగించి మన తెలంగాణకు ఆదరించి మన తెలంగాణ ప్రజల వైపు చూసి ప్రతి గ్రామానికి 119 గ్రామాలలో కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానీ అందరు కూడా పోయి చూసి తప్పక ఈడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది గోల్కొండ ఫోర్ట్ మీద ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తప్పక జెండా ఎగరేస్తుందని చెప్పి కూడా వాళ్ళందరూ నాయకుడు చెప్పడం అనేది కూడా మేము వినడం జరిగింది కాబట్టి కార్యకర్తలారా ఇక మీ అందరికీ
నాయకులారా మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్స్ లో మీరు తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి కోరుతూ భారత్ మాతాకి అందుకే వచ్చాం।